మన జగన్ గారు పాలన చూస్తున్నారు. ఈరోజు ఏదైతే మా ప్రభుత్వంలో సంక్షేమంగా 192,000 కోట్లు ఇచ్చి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానంలో ఒక ముసలాయన్ని చూసాము, ఆయన గజదొంగల్లాగా తయారయ్యి రాష్ట్ర ఆదాయం మొత్తం దోచుకున్నారని చెప్పి కూడా జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు. సో మీకు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో, లేదా గత ప్రభుత్వంలో ఎలా ఉంది అసలు మీకు? గత ప్రభుత్వమే బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చినాక కక్షలో కార్పణ్యాలు ఇవన్నీ పెట్టుకుని మామూలుగా సామాన్య ప్రజలను కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఎవరు పనాలు చేసుకునేవాళ్ళు, అందరూ సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా రౌడీయిజం ఇవన్నీ బాగా పెరిగిపోయినాయండి. అంటే ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం 1000 కోట్లు అని చెప్తున్నారు కదా. ఎంతమంది అండి? 90-100 మంది అర్హులు ఉంటే అందులో ఇచ్చేది 10% ఇస్తున్నారు. 90 మందికి వాళ్ళందరికీ కుటుంబాల మీద భారం పడిపోతుంది. ఉప్పు మామూలుగా నూనె ఇవన్నీ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోవడంలో వీళ్ళందరూ ఇచ్చేది 10 రూపాయలు, లాక్కునే 90 రూపాయలు. ఇట్లా ఉంటే సామాన్యుడి బతుకు చాలా కష్టంగా ఉంది. ఆడు బతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అన్నీ నిత్యావసర రేట్లు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ వెళ్తున్నాము. ఈరోజు మా గ్రామాలే మా బలం అని చెప్పి కూడా అంటున్నారు. గ్రామాల్లో ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మీటర్ కూడా రోడ్డు పోసిన పాపం లేదు. అన్ని గత గవర్నమెంట్లో ఉండగా పోసిన రోడ్లే కానీ వీళ్ళు వచ్చినాక ఎక్కడ చిన్న గొంత కూడా పడాలి. అది పంచాయతీల్లో ఉన్న నిధులు కూడా లాగేసుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు. వాళ్ళు ఇంకెక్కడ గ్రామాభివృద్ధి అంటే ఎక్కడండి? అదే సచివాలయం తీసుకొచ్చామని చెప్తాను. సచివాలయ వ్యవస్థ వేస్ట్ అండి. సచివాలయ వ్యవస్థ వాళ్ళు అందరూ ఊరిని కూర్చుని కబుర్లు ఆడుకుంటారు కదా తప్ప సచివాలయ వ్యవస్థ వల్ల దానివల్ల గవర్నమెంట్కి అది ఆర్థిక భారమే కానీ సచివాలయ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు. వాలంటీర్లు పెట్టాము, ఇంటికి అన్నీ పంపిస్తున్నాము. ఈరోజు ఏం పంపిస్తున్నారండి? రేషన్ పంపిస్తున్నారు, బళ్ళు అయ్యి కొన్నారు, అది ఇన్లస్ట్లు పెట్టుకున్నారు. ఆడ వచ్చి ఊరు బజార్ చివరిని కూర్చుని ఒక కారణం కొడతాడు. వీళ్ళందరూ అక్కడ పరిగెత్తికి వెళ్ళాలి. వీళ్ళు పనులకు వెళ్ళి ఇంటికాడ ఎవరు లేకపోతే అతను ఇక్కడ కనపడ్డు. దానివల్ల వాళ్ళు తీసుకునే ఈ రేషన్ కానీ ఇటువంటి భీమే ఇస్తున్నారండి. అంతమించి ఏమి ఇవ్వట్లే. ఇవన్నీ వాళ్ళు ఆ టయానికి ఉండకపోతే అవి కూడా తీసుకోలేని పరిస్థితి. ఇంతవరకంటే రేషన్ డీలర్ దగ్గర ఉండేది, వాళ్ళు పనులకు వెళ్ళి వచ్చి వాళ్ళ వెసులుబాటుని బట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. పూర్వం వ్యవస్థ బాగుందండి. ఈ బళ్ళు, ఈ వాలంటీర్ ఫస్ట్లో ఏం చెప్పారు? వాలంటీర్ వచ్చి ఆ ప్యాకెట్ అది ఇంటికాడ ఇస్తారని చెప్పారు. ఆ వాలంటీర్ అనేది ఆ బియ్యం బళ్ళ కాడ ఎక్కడ కనపడతా. వాలంటీర్ వ్యవస్థ పరమ దండగ, డబ్బులు దండగ. అది ఏం మరి ఓ పక్కేమో మేమే గెలుస్తాము 175 అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీలో నాకు నచ్చట్లేదు అన్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇన్ని ఆరోపణలు వస్తున్నా సరే మేమే గెలుస్తాం అంటున్నారు కదా, ఎలా? జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారండి. అంతమించి ఏం లేదు. వాళ్ళ ఎంపీలు ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఎమ్మెల్యేలే ఇప్పుడు వ్యతిరేక కాలం మొదలెట్టారు. అది వదిలిపెడితే దాదాపు 40 మంది పైనే బయటకు వస్తారని చెప్పుకుంటున్నారు. వాళ్ళు 175 కాదు, ఆయనకి ఆ పైన 17 వస్తే బాగా వచ్చినట్టే. ఆ పై ఉండి తీసేసి ఆ 17 వస్తే బాగా గెలిచినట్టాడు. అంతమించి ఛాన్స్ లేదండి ఈసారి. ఏం మరి రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, రైతులకు మేలు చేస్తున్నారు, కేంద్రం పెట్టి గిట్టుబాటు ధర అన్నీ ఇస్తున్నాం. గిట్టుబాటు ధర ఎక్కడ ఇస్తున్నారండి? ఒడ్డు కుప్పలు నూర్చి ఆ ఒడ్డు వెళ్ళి మిల్లర్కి వెళ్తేనేమో ఆడు తేమ శాతం ఉందని చెప్పి ఆర్బీఐకి వాళ్ళు ఓడ చెప్పి అక్కడికి వెళ్ళి నాకు ఆ మిల్లు పట్టుకెళ్ళండి, ఈ మిల్లు పట్టుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్బీకే ఒక తేమ శాతం చెప్తే లోనకి వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక ఇంకో తేమ శాతం చెప్తున్నారు. ఈ ఎత్తుకెళ్ళిన రైతు ఆ లారీలో తీసుకెళ్ళి కిరాయి కట్టి లారీ తీసుకెళ్తే అంత కష్టమైతే దింపు, లేకపోతే నీ ఒడ్డుని పట్టుకెళ్ళిపోమంటున్నాడు. మళ్ళీ ఎగుమతి కూలి దిగుమతి కూలి రెండు కూలీలు రైతే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు పూర్వ పద్ధతిలో ఉంటే మిల్లర్ దగ్గరికి వెళ్తే 50,000 రూపాయలు కావాలంటే వాళ్ళు మిల్లర్ ఇచ్చేవాడు, రైతు మీద ఉండ ఆడు చేసే వ్యవసాయాన్ని బట్టి ఇచ్చేవాడు. వాళ్ళ రైతుకి అప్పు దొరకం కూడా పరిస్థితుల్లో ఉన్నాయండి. రైతాంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. పెట్టుబడి సాయం ఇస్తున్నాం రైతు భరోసా. ఎంత అండి వాళ్ళు 4,000 ఇస్తారండి? 4,000 లేకపోతే 5,000 లేకపోతే 7,000 అవి ఇస్తే ఏమంది? ఒక కోతకు వస్తే 7,000 రూపాయలు అవుతున్నాయండి, కుప్పను వస్తే 8,000-8,500 రూపాయలు అవుతున్నాయి. ఒడ్డు కోతకాడి నుంచి ఒడ్డు బయటకు వచ్చే వరకు దాదాపు 10,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరానికి వచ్చి. ఇచ్చే 7,000 రైతుకి సాయం అంటే ఎక్కడ సరిపోద్దండి? అది చాలదు. రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఈ ఏరియాలో అయితే నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి రోడ్ల విషయం తెలియట్లేదు. కానీ కొన్ని ఏరియాలో తీస్తే నేను మామూలుగా గర్భిణీ మహిళ ఏ ఆటోలోనో దేనిలోనో తీసుకెళ్తే ఆ రోడ్లోనే హాస్పిటల్కి కూడా కాదు, ఆ రోడ్డు మీద ప్రశ్న అవుద్ది. అంత దారుణం కదా ఈ రోడ్లు. గెలిచిన ఎమ్మెల్యే గారు వస్తున్నారు గడప గడప కూడా మీ సమస్యలు తెలుసు? మా ఊరైతే రాలేదండి, మా ఊరైతే రాలే. మరి ఆయన ఎక్కడ తిరుగుతున్నాడేమో మాకు తెలియదు, కానీ మా ఊరైతే మా గ్రామం అయితే ఆయన విజిట్ చేయలేదు వరకు. ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారన్న ఈసారి ఎలక్షన్? ఈసారి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు వస్తారండి.
తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ జనసేన కూడా కలుస్తుంది అంటున్నారు. ఈ రెండు జనసేన కూడా కలిస్తే క్లీన్ స్వీప్ అండి. ఆ 17 కూడా ఛాన్స్ ఉండవు. ఆయన విజనరీ అండి. ఇప్పుడు ఉండదు ఏదో నువ్వు 10,000 5,000 ఏదో వేస్తున్నావు అకౌంట్లో. ఈ 10,000 5,000 ఎన్నోళ్ళు వస్తాయండి వీళ్ళకి. కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి, చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ కల్పించాలి. కానీ నువ్వు 5,000 వేసాను 10,000 వేసాను దీని ఇంట్లో కూర్చోండి అంటే అది ఎంతవరకు ఉపయోగపడుద్ది? నువ్వు కంపెనీలు తీసుకురా. ఇప్పుడు ఇక్కడ ఉంది పూర్వ గవర్నమెంట్లో బెల్ కంపెనీ తీసుకొచ్చారు. దీనివల్ల కొన్ని అది కంప్లీట్ అయితే కొన్ని 100 మందికి ఉపాధి దొరుకుద్ది ఇక్కడ. అటువంటి కంపెనీలు తీసుకొచ్చి అట్లా వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీకు 5,000 వేసాను జనాలను ముష్టోళ్ళు చేస్తే ఎట్లాగండి? అది కరెక్ట్ కాదు. జనాలు మాట్లాడితే జైలు పెట్టం, కేసులు పెట్టం, అది మీరు ఎలాదా? మీరు మమ్మల్ని అడగకపోతే మీరు చెప్పొచ్చుగా. అంటే ఓటేసి గెలిపించుకున్నారు కదా బాబాయ్, మరి దాదాపు 150 సీట్లు ఇచ్చారు. నూట యాభై ఇచ్చాడు బాగా ప్రజలు చేసిందని ఎవడో చేస్తారు. నమ్మి ఇచ్చారు, నమ్మి ఇచ్చిందని చేస్తున్నాడు.